తిరిగి వార్తలకు స్వాగతం. ప్రముఖ సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. సట్టికుంట రోడ్డు వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నగరంలోని సట్టికుంట రోడ్డులో ప్రముఖ సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభాస్ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. యువత కేదింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘ నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పేరుకేమో అది రాజాగారి వీధి. పేరులో మాత్రం రాజా ఉంది, కానీ ఆ వీధిలోకి వెళ్తే మాత్రం ముక్కు మూసుకోవాల్సిందే. రోడ్డుపైనే మురుగునీరు పారుతూ దుర్గంధ భరితమయ్యింది. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి నిట్ట నిలువుటద్దంగా మారిన ఈ ప్రాంతంపై ఏసీఎన్ ప్రత్యేక కథనం. రాజాగారి వీధి, ఈ పేరులో మాత్రం రాజసం కనిపిస్తుంది, కానీ ఈ వీధిలోకి వెళ్తే అసలు రంగు బయటపడుతుంది. కార్పొరేషన్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతంలోని వారితో పాటు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకెళ్తే, నగరంలోని మూలాపేట నుంచి ఇరుకర్ల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన మార్గాన్ని కలిపే వీధిని రాజాగారి వీధి అంటారు. ఈ రాజాగారి వీధి ఎప్పుడూ నగరవాసులతో రద్దీగా ఉంటుంది. స్కూలుకు వెళ్లే చిన్నారులు, ఉద్యోగాలు చేసుకునే మహిళలు నడక సాగిస్తారు. అయితే ఈ ప్రాంతం గత 20 రోజులుగా దుర్గంధ భరితంగా మారింది. రాజాగారి వీధిలో ఉన్న కాలువలు పూడిపోయాయి. కాలువల్లో పారాల్సిన మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీనికి తోడు ఇటీవల కురుస్తున్న వర్షాలు కూడా ఈ మురుగునీటికి తోడయ్యాయి. రోడ్డుపై ఈ నీరు ప్రవహిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మురుగునీరు కావడంతో దుర్వాసన వెదజల్లుతోంది. వాహన చోదకులు, పాదచారులపై మురుగునీరు ఎగిరి పడుతోంది. దీనికి తోడు సమీపంలోని దుకాణ సముదాయాల్లోకి కూడా మురుగునీరు చేరుతుండటంతో తాము నానా అకచాట్లు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. గత 20 రోజులుగా ఈ సమస్య నెలకొని ఉండగా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఇక్కడి వారు అంటున్నారు. పలుమార్లు తాము అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరు. ఇదిలా ఉంటే పాత బైపాస్ రోడ్డుకు సమీపంలో ఏర్పాటు చేసిన 2 కల్వర్టులు సైతం పగుళ్లిచ్చాయి. వాహనాలతో పాటు పాదచారులు ఈ గుంతల్లో పడుతున్నారు. రాజాగారి వీధిలో ఇన్ని సమస్యలు నెలకొని ఉన్నా కార్పొరేషన్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి తమ ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని వీరు కోరుతున్నారు. వెంకటగిరి పట్టణంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు వార్డులలో రెసిడెన్సీ వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీలకు స్థానిక కౌన్సిలర్లు చైర్మన్ గా వ్యవహరిస్తారు. వార్డులలో పారిశుద్ధ్యం, మురుగునీరు, డ్రైనేజీ కాలువలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చైర్పర్సన్ దొంతు శారద కోరారు. ఈ సందర్భంగా డెంగ్యూ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజేశ్వరరావు, కౌన్సిలర్ రమేష్, డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోర్టు కార్యాలయంలో ప్రధాన న్యాయమూర్తి కనకదుర్గారావు బ్యాంక్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 6న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు బ్యాంకర్లు జాబితాను తయారు చేయాలని సూచించారు. లోక్ అదాలత్లో ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా పరిష్కారం చూపబడుతోందన్నారు. ఈ సందర్భంగా పరిష్కరించబడే కేసుల్లో కక్షిదారులకు కోర్టు ఫీజులను వాపసు ఇవ్వడం జరుగుతోందన్నారు. రాజీ పడగలిగిన క్రిమినల్ కేసులను కూడా ఈ కార్యక్రమంలో పరిష్కరించడం జరుగుతోందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. సివిల్ కేసులకు సంబంధించి పరిష్కార మార్గాలను అన్వేషించి ఏ కేసుల్లో పరిష్కారం జరగడానికి అవకాశం ఉందో ఆ కేసుల్ని గుర్తించవలసిందిగా వివిధ బ్యాంక్ అధికారుల్ని సమావేశపరచడం జరిగింది. ఈ రోజున రబీ సాగుకు నీటి విడుదల సమయం దగ్గర పడింది. ఐఏబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం శుక్రవారం అధికారులు నీటిని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హాజరవుతారు. కండలేరులో ఆయన అధికారులతో సమీక్ష జరుపుతారు. భోజన అనంతరం సోమశిల నుంచి డెల్టాకు నీటిని విడుదల చేస్తారు. ఈ వివరాలను తెలుగు గంగ డిప్యూటీ ఎస్సీ వెంకటరమణ తెలిపారు. మా ఇరిగేషన్ రేపు అక్కడ రేణిగొండకు వచ్చి ఫ్లైట్లో వచ్చి రేణిగొండ నుంచి కెనాల్ చూసుకుంటూ కండ్లేరు గురువారిలో సమీక్ష చేస్తారు అందరు అధికారులతో. ఆ తర్వాత సోమశిల కండ్లేరు కెనాల్ ద్వారా
చూసుకుంటూ వెళ్ళి సమస్యల్లో వాటర్ ఇచ్చి. నెల్లూరులోని వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. పెన్నా నది పక్కన ఇసుక తవ్వకాలకు తీసిన ఓ గుంతలో పడి 5 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే స్థానికంగా నివాసం ఉంటున్న సయ్యద్ అబ్దుల్ రజాక్, ఆబిదా కుమారుడైన అబ్దుల్ హమీద్ కు వయసు 5 ఏళ్లు. సాయంత్రం సమయంలో 6 బయట ఆడుకుంటూ ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు గుంతలో పడ్డాడు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో దాన్ని గుర్తించలేకపోయారు. బాలుడు ఊపిరాడక మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. అదలా ఉండగా ఇసుక తవ్వకాల కోసమంటూ జనార్దన్ రెడ్డి కాలనీకి సమీపంలో కొందరు ఇష్టారాజ్యంగా గుంతలను తీస్తుండటంతో అవి ప్రమాదకరంగా మారాయి. నాయుడుపేట సమీపంలోని తుమ్మూరు వద్ద వేగంగా వెళ్తున్న కారు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోని ఢీకొట్టింది. కారు అతివేగంగా ప్రయాణించడంతో అది అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 5 మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే ప్రాంతానికి చెందిన పెద్ద వెంకటేశ్వర్లకు తీవ్రంగా గాయాలు కావడంతో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో జరుగుతున్న స్మగ్లింగ్ పై ఎస్పీ సెంధిల్ కుమార్ దృష్టి సారించారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మేనకూరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లను ఓజిలి పోలీసులు పట్టుకున్నారు. వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు చేపడతామని ఎస్ఐ హెచ్చరించారు. హిందువులకు అతి పవిత్రమైన మాసం కార్తీకం. శివుడు కేశవుడు ఇద్దరికీ విశేష పూజలు జరిగే నెల ఇది. ఇంతకీ కార్తీక మాసానికి ఆ ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? పురాణాలు ఏం చెబుతున్నాయి? పురాణాల్లో లేని చారిత్రక నేపథ్యం కార్తీకానికి ఉందా? శివాలయాల్లో కనిపిస్తున్న కార్తీక శోభ ఇది. వైష్ణవాలయాల్లో జరుగుతున్న విశేష పూజలివి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం. పురాణాల్లో కార్తీక మాసానికి అత్యధిక ప్రాముఖ్యత ఉంది. ఆషాఢంలో యోగ నిద్రలోకి వెళ్లే విష్ణుమూర్తి కార్తీకలో ఆ నిద్ర వీడుతారు. అందుకే ఈ మాసంలో వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు జరుగుతాయి. అంతేకాదు, శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించింది కూడా కార్తీకంలోనే. కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం గావించాడు. రాక్షస సంహారంతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాడు. కాబట్టే కార్తీకంలో శివారాధనకు అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. నెల రోజులు కార్తీక దీపాలతో శివాలయాలు శోభాయమానంగా కనిపిస్తాయి. శివకేశవులిద్దరికీ ప్రీతికరమైనది కాబట్టి హరిహరసుతుడు అయ్యప్ప పూజలకు కూడా ఇదే అనువైన మాసంగా భావిస్తారు భక్తులు. కార్తీకంలోనే అయ్యప్ప దీక్షాధారణ ఊపందుకుంటుంది. గ్రహరాశుల పరంగా చూస్తే సూర్యుడు తులారాశిలో ప్రవేశించే రోజున కార్తీకం ప్రారంభమవుతుంది. తెలుగు మాసాల్లో ఇది 8వది. శివుడి శిరస్సున ఉన్న గంగాదేవి ఈ నెల రోజులు నదులు కాలువలు జలాశయాల్లోకి ప్రవేశించి వాటిని పావనం చేస్తోందని కథనం. అందుకే కార్తీక స్నానాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. మహావిష్ణు రూపమైన దామోదరుడి పూజ, సత్యనారాయణ వ్రతాలకు కూడా కార్తీకంలో విశేష ఫలితం లభిస్తోందని కథనం. దీపావళి పర్వదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నివాసంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బాణాసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. నగరంలోని ఏసీ సెంటర్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. బాణాసంచాలు కాలుస్తూ వీరు సంబరాలు చేసుకున్నారు. వివేకానందరెడ్డితో పాటు ఏసీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగారు.
ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు.